नमस्ते वेलकम टू दिशा टीवी टीएसपीएससी व्यवहार निरुद्योग निराश मिगल आंदोलन कल चाल मंद निरुद्योग सोमाजीगूड प्रेस क्लब दर रौंड टेबल सामवेश बोर्ड रद्द चेयर प्रक्षा जरूरी वालों माटे प्रयत्न चाहूं प्रधानमंत्रार प्रधानमंत्री नीन ग्रूप वन ग्रूप टू चलना गत 2017 संवत्सर ना ग्रूप वन ग्रूप टू चलना 2022 टीएसपीसी पेट एग्जाम में क्वालिफाई आना 2023 एग्जाम में मैक्सीम 98 मार्कल वाई सो नीन प्रभुत्व टीएसपीसी नम्मको प्रभुत्व उद्योग प्रिपेर अंटे प्रभुत्व टीएसपीसी एम चेस्तुंदंटे पूर्ति विद्यार्थी निरुद्योग तीव्रमैन आंदोलन गुरी पेपर रद्द चेयडम जरुगुतुंदी पेपर टीएसपीसी एग्जाम से पेट्टिनट्टु लेदु टीएसपीसी एम चेस्तुंदंटे प्राइवेट संस्थलु पेट्टिनट्टु मन की मार्क टेस्ट पेट्टडम जरुगुतुंदी इप्पटिकी टीएसपीसी गड मन जनार्दन रेड्डी हाईकोर्ट तीर्पिंचिन सरे कड़ा मन जनार्दन रेड्डी कूडा निद्रपोतुन्नट्टुंदि सो हाईकोर्ट तीर्पिनि कूडा मीरु स्वागतिंचिनट्ट लेकपोते दान्नि मीरु दानिकि ए विधंगा चेस्तारु मल्ली ग्रूप 1 पेडतारा लेकपोते ग्रूप 1 मल्ली उन्न एग्जाम नि मीरु कंटिन्यू चेस्तारा लेकपोते सुप्रीम कोर्ट कि वेल्तारा कदा असलु मीरु ఉన్నారా లేరా కూడా మాకు నిరుద్యోగంలో లేరు కాబట్టి మీరు తక్షణ ప్రెస్ మీట్ పెట్టి మీరు గ్రూప్ 1 ఉద్యోగం పెడతారా ఎగ్జామ్ పెడతారా లేదా అనేది మీరు కంపల్సరీ చెప్పాలి లేదంటే ఆల్్రెడీ మీ సామాజిక ప్రెస్ క్లబ్లో మీ ఆల్్రెడీ మీటింగ్ పెట్టుకున్నో మీ ప్రతిపక్షాల మొత్తం కూడా నేను కలిపేసి మేము నాలుగు రోడ్లు కూడా దిగబందం చేయడానికి కోసం మనం కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది అక్టోబర్ 14వ తారీఖున తెలంగాణ రాష్ట్ర యావద్దబద్ధం కూడా మేము బంద్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా గ్రూప్ 2 లో ఎగ్జామ్ కరెక్ట్ పెట్టాలని ఈ యావత్ 35 లక్షల నిరుద్యోగుల తరపున నేను విద్యార్థి నాయకుడిగా కోరుతున్నాను లక్షల్లో పరీక్షలు నిర్వహించినప్పుడు తప్పులు సాధ్యంగా జరుగుతాయని టీఎస్పీఎస్సీ అంటుంది ఈ తప్పులనే కాదు అది కావాలని చేస్తున్నటువంటిది అమ్ముకున్న ఉద్యోగాలకు ఆరాటపడుతున్నాం అట్లా కాదు ఈ వీళ్ళ సేల్ డీట్లు మొత్తాన్ని క్లోజ్ చేసేయాలి ఇప్పుడు ఒక పేస్ట్ కొంటేనే ఒక కూర ఒక మార్కెట్ పోయి ఒక పచ్చడి కొంటేనే మనం వాలిడిటీ ఉందా లేదా అని చూస్తాం దీనికి వాలిడిటీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీకే వాలిడిటీ లేదని ఒక హైకోర్టు ఒక గౌర హైకోర్టు ఇచ్చినాక వీళ్ళకి ఇంకా బుద్ధి లేకుండా పోతున్నారు ఒక ఒక వస్తువు కొంటే వాలిడిటీ లేకుండా ఒకటి చచ్చిపోతాడు ఇప్పుడు తెలంగాణ 4 కోట్ల మందికి సర్వీస్ చేసేటటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాలిడిటీ లేని కమిషన్ ఎలాంటి వాళ్ళను నియమిస్తుంది అందరినీ నిరుద్య లంచగొండి వాళ్ళను కొనేటటువంటి వాళ్ళని తీసుకుంటది కాబట్టి ఈ కమిషన్ తక్షణమే వాళ్ళ స్వచ్ఛందంగా పక్కకు పోయి మంచిగా వచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అదే కాకుండా వీళ్ళు ఈ వీళ్ళందరి మీద పీడీ యాక్ట్ పెట్టాలి ఎందుకు పెట్టాలంటే వాళ్ళకు కోర్ట్ ఇంకా ఇచ్చినాక కూడా సిగ్గు లేకుండా అందులో ఉండడం కాబట్టి పీడీ యాక్ట్ పెట్టాలి పేపర్ లీకేజీలు చేసేటటువంటి వాళ్ళ పైన పీడీ యాక్టులు తీసుకొచ్చి ఇప్పుడు విద్యార్థులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి బయటకు వస్తుంటే వాళ్ళకు నిర్బంధాలు చేస్తున్నారు అక్కడ ఉండి ఆత్మ బలిదానాలకు వాళ్ళ యొక్క ఆత్మలు నశించిపోయేటట్టు చేస్తున్నటువంటి వీళ్ళపైన ఎందుకు పీడీ యాక్టులు పెట్టరు ఎందుకు విద్యార్థుల్ని ఈ విధంగా నష్టపోయేటట్టు చేసేటటువంటి పైన యాక్టులు పెట్టరు ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు మీరే చెప్తున్నారు 10 సంవత్సరాల నుంచి లేవు ఉద్యోగాలు ఇప్పుడు వచ్చినటువంటి విద్యార్థుల ప్రతిపక్షాలు వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళను ప్రోత్బలం చేసి కావాలని ప్రతిపక్షాలు ఏదో రకంగా చేస్తున్న నష్టపోతురని అరే నాయన 10 సంవత్సరాల నుండి నష్టపోయిన విద్యార్థులు ఇంతమంది ఉన్నప్పుడు బిస్వాల్ కమిటీ అన్ని చెప్పినప్పుడు 300 500 ఈ నోటిఫికేషన్ ఏంది ఇప్పుడు ఇదే నోటిఫికేషన్ ఇంతమంది నష్టపోయారు కాబట్టి గ్రూప్ 2లో అదనంగా 3000 ఉద్యోగాలు పెంచాలి గ్రూప్ 1లో ఇంకా 1000 పెంచాలి గ్రూప్ 3లో 15000 ఇంకా 9000 పెంచాలి అప్పుడు పెంచినప్పుడే వీళ్ళకి న్యాయం ఉంటుంది ఈ అరకొర వాటితోటి ఈ ఉద్యోగాల గురించి పోటీ పడి వీటి గురించి ఎంత కమిషన్ చేసినా కానీ వేస్ట్ ఒకటి విద్యార్థులందరూ గమనించాల్సింది ఏంటంటే పక్క రాష్ట్రాలలో ఒక్కొక్క స్టేట్లో కమిషన్ల స్ట్రెంత్ ఎంత ఉందంటే యూపీఎస్సీలో 4000 స్ట్రెంత్ ఉంటే వాళ్ళు ఇయర్ ఫస్ట్లోనే క్యాలెండర్ ఇస్తారు కేరళలో కూడా ప్రతి ఇయర్ జనవరి 1వ క్యాలెండర్ ఇస్తారు ఎందుకు ఇస్తారంటే అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 1641 మంది శాంక్షన్ స్టాఫ్ ఫుల్ ఉంది కర్ణాటకలో 350 ఉంది మన కాడ శాంక్షన్ స్టాఫ్ 130లో 80 మంది ఉన్నారు 80 మందిలో 40 మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఈ 40 మందిలో మళ్ళీ 40 మంది లీవ్లో ఉన్నారు ఉద్యోగాలు రాయొద్దని పేపర్ లీకేజ్ అయినాక ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్లకు అప్లై చేసి రాయొద్దంటే 40 మంది లీవ్లో ఉన్నారు ఈ 40 మంది 80000 ఉద్యోగాలకు ఏ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేయగలుగుతారు చెప్పండి ఇప్పుడు ఒక్క ఎగ్జామ్కు 200 300 సెంటర్లు ఉన్నాయి స్టేట్ వైడ్ ఉన్నాయి ఈ సెంటర్లకు ఒకడు పేపర్లు తీసుకొని పోవాలి ఒక లైజనింగ్ ఆఫీసర్గా ఉండాలి ఒకళ్ళు వచ్చేసి స్క్వాడ్గా ఉండాలి 300 సెంటర్లకు 40 మంది ఏ విధంగా డ్యూటీ చేస్తారు డ్యూటీ చేసినప్పుడు నీకు ఎక్కడ స్క్వాడ్ ఉండడు లైజనింగ్ ఆఫీసర్ ఉన్నాడు అక్కడ ఆన్లైన్లో జరిగే ఎగ్జామ్లకు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా చూసేవాడు ఉన్నాడు అంత అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకు ఇవన్నీ అప్పగించినప్పుడు ఎందుకు ఎర్రర్స్ జరగదు మీరే క్లియర్గా చెప్తున్నారు మా కాడ స్ట్రెంత్ లేదని చెప్తున్నారు ప్రతి ఒక్క ఫస్ట్ ఏం చేయాలంటే టీఎస్పీఎస్సీకి సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చి ఫస్ట్ టీఎస్పీఎస్సీకి స్ట్రెంథనింగ్ చేసి తర్వాత మేము చేస్తామని చెప్పేసి పేపర్ లీకేజ్ అయితే పీడియాక్టులు పెడతామని ఈ 2 తెచ్చినాకనే ఉద్యోగాల పోతాం
కొద్ది గొప్ప భరోసా వస్తుంది అంతవరకు ఏం చేసినా గానీ కండి తోడుపు చర్యలే వేస్టింగ్ ఇది చేసిన దానిమైన మాకు నమ్మకం లేదు అమ్మ మీరు ఎక్క నుండి వచ్చారు ప్రధానంగా ఎలాంటి అంశాలు మీరు చెప్పదల్సి సార్ నేను ములుగు నుంచి వచ్చాను సార్ ప్రధానంగా అంశాలు ఏం లేదు సార్ జస్ట్ టిఎస్పిఎస్ నిర్వహించే ఎగ్జామ్స్ మీద మాకు నమ్మకం లేదు సార్ అది వెంటనే తక్షణమే ప్రక్షాళన చేయాలి వాళ్ళ బోర్డు ఎవరైతే ఉన్నారో చైర్మన్ చేంజ్ అవ్వాలి సో మా ఉద్యోగాలు మాకు కావాలి సార్ మేబీ అమ్ముకున్నారో ఏం చేస్తున్నారో మాకు అది తెలియదు కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే దాన్ని మీరు ఆలోచించండి సార్ మా తప్పేం లేదని చెప్పి మీరు అనుకోవద్దు ఇది మా అందర్ రిక్వెస్ట్ 30 లక్షల మంది ఏమంట నిరుద్యోగులు డిఎస్సీ గ్రూప్ 1 చాలా మంది మీ రోడ్ల మీదకి వస్తున్నారు ఎందుకు అంటే మా జాబులు మాకు కావాలి అనే మీరు ఇంతవరకు కూడా ఆలోచించకపోతే మా జీవితాలు ఏమైతో మీరే చూడండి సార్ ఎందుకంటే మేము కూడా మీ కుటుంబంలో ఒక వాళ్ళమని తెలంగాణ బిడ్డలమని మేము ఇంత రిక్వెస్ట్ చేసుకుంటున్నాము మీరు ఇది గాక పట్టించుకోకపోతే ఖచ్చితంగా అక్టోబర్ 14న మాత్రం తీవ్రంగా ఉంటుంది సార్ దీని తీవ్రత నోటిఫికేషన్ లో లీకేజీలు మరోవైపు తప్పిదాలు దీనిపైన ఎలాంటి రెజిగ్నేషన్ గాని ఎలాంటి ఎక్స్‌ప్లనేషన్ లేని పరిస్థితి ఎట్లా చూస్తున్నారు ఇది ప్రభుత్వ వైఫల్యము ఎందుకంటే కేవలం వాళ్ళ ఎన్నికల అవసరాల కోసము 2011 నుంచి ఇప్పుడు 2023 వరకు ఎగ్జామ్స్ నోటిఫికేషన్లు ఇవ్వలేదు కేవలం ఈ అక్టోబర్ సెప్టెంబర్ లోనే ఒక ఇది ఎగ్జామ్ ట్రాఫిక్ లా ఉంది ఇది కేవలం వాళ్ళ ఎన్నికల అవసరాల కోసమే ఇది మా జీవితాల కోసం కాదు మా జీవితాల కోసం ఆలోచించినట్లయితే ఎప్పుడో పారదర్శకంగా వాళ్ళు నిర్వహించేవారు ఎగ్జామ్స్ వాళ్ళు నిర్వహించలేదంటే ఇది పూర్తిగా వాళ్ళ వైఫల్యం మా జీవితాలతో ఆడుకుంటున్నారు 258 ఎక్స్ట్రా ఓఎంఆర్లు వచ్చినప్పుడు ఉన్నవే 503 పోస్టులు అంటే సగం ఖాళీ మిగతా సగం ఖాళీలో మాకేం దక్కినట్లు అంటే ఉన్న క్రీమ్ పోస్టులన్నీ పోయినట్టే క్రీమ్ పోస్టులు డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీలు ఇవన్నీ పోయినట్టే మాకేం దక్కుతుంది మేము ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కష్టపడి ఇక్కడ కూర్చొని చదువుతున్నప్పుడు మేము మా తల్లిదండ్రులకు మేము ఏం సమాధానం చెప్పుకోవాలి మేము ఖాళీ చేతితో ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఈ టిఎస్పిఎస్సి బోర్డుని తీసేయాలి అర్హత ఉన్న సభ్యులను మాత్రమే టిఎస్పిఎస్సి బోర్డులో మెంబర్గా చేర్చుకోవాలి ఇది మా డిమాండ్ దీనికోసం మేము దేనికైనా పోరాడుతాం థాంక్యూ అంటే మీరు చెప్పండి ప్రధానంగా ఏమైనా అంటే ఇది కావాలనే జరిగిన తప్పుగా భావిస్తున్నారా లేకపోతే అనుకోకుండా జరిగింది అనుకుంటారా ఎందుకు ఇలాంటి వ్యవహారాలు లీకేజీలు కానీ తప్పులు జరుగుతున్నాయి అన్న ఇది కావాలనే చేస్తుంది గవర్నమెంట్ ఒక టిఎస్పిఎస్సి అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ అలాంటి రాజ్యాంగబద్ధమైన సంస్థ అనేది వాళ్ళ కుడే పనే ఉంది ఇచ్చిన పేపర్లను ఏ విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి కరెక్ట్గా కండక్ట్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి గవర్నమెంట్ ఏది టిఎస్పిఎస్సి అలాంటిది గవర్నమెంట్కి అమ్ముడిపోయి అందులో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి అందించి గవర్నమెంట్కి లీక్ చేస్తున్నారు ఇది లేక మనకేంది గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది ఇచ్చిన నోటిఫికేషన్ ఒకటి దాన్ని 2 సార్లు లీక్ చేశారు మళ్ళీ 3వ సారి రాయాలంటే దాన్ని ఎంత ప్రాసెస్ ఉంటుంది ఎంత ఖర్చులు ఉంటాయి ఎంతమంది ఇబ్బంది పడతారు ఎంత 30 లక్షల మంది ఎంత ఇబ్బంది పడతారు అనేది గవర్నమెంట్ గుర్తించాలి అదేవిధంగా గ్రూప్ 3 ఎగ్జామ్ తెలంగాణ వచ్చి 10 ఇయర్స్ అయితే ఇంతవరకు గ్రూప్ 3 ఎగ్జామ్ కనెక్ట్ చేయలేని గవర్నమెంట్ ఉంటే ఎంత పోతే ఎంత అలాంటిది ఉంటే ఎంత పోతే ఎంత అలా మళ్ళీ అదేవిధంగా గ్రూప్ 4లో ఇట్లా టిఎస్పీ ఇచ్చిన మెమోరాండం ప్రకారం అందులో 1000 పోస్టులు అదనంగా వచ్చినాయి మళ్ళీ అంటే ఓఎంఆర్ సీట్లు ఏ విధంగా అదనంగా వస్తాయి రాసిన ఎగ్జామ్స్ రాసిన విద్యార్థుల కన్నా ఎక్స్ట్రా అదనంగా పోస్టులు ఏ విధంగా వస్తున్నాయి అంటే ఇందులో గవర్నమెంట్ పాత్ర ఉంది దయచేసి ఇందులో లీకేజ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఇంతవరకు స్పందించలేదు కేటీఆర్ కానీ హరీష్రావు కానీ కేసీఆర్ కానీ ఎందుకు స్పందించలేరు టీఎస్పీఎస్సీ ఎందుకు స్పందించలేరు ఇది స్పందించి దీనిపైన తక్షణ నిర్ణయం తీసుకొని మేమైతే ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్కి ఇట్లా మేము ఇప్పుడు రాయదలుచుకోవాలి ఎందుకంటే మన మైండ్ డైవర్ట్ అయింది ఎందుకంటే డైవర్ట్ అయింది ఖచ్చితంగా రద్దు అయిన తర్వాత మిగతా ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు దయచేసి కొత్త బోర్డు నిర్వహించాలి అవసరమైతే యూపీఎస్సీకి అప్పై చెప్పాలి మేమైతే ఈ బోర్డులో మాత్రం ఎగ్జామ్స్ రాయడానికి ఏ విద్యార్థి 30 లక్షల మంది విద్యార్థులు సిద్ధంగా లేరు ఒకవేళ దీన్ని రద్దు చేయకపోతే మేము ప్రతి నియోజకవర్గంలో మా విద్యార్థుల తరఫున మా నిరుద్యోగుల్లో మేము ప్రతి ఒక్కరం నియోజకవర్గంలో పోటీ చేసి గవర్నమెంట్ ఓడించడానికి కూడా సిద్ధంగా ఉండము వెనక్కి వాడము దయచేసి ఖచ్చితంగా దీన్ని రద్దు చేసే వరకు మేము ఈ పోరాటాన్ని ఆపం మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏం చెప్పదలుచుకున్నారు మాది సిటీ సెంటర్ లెమ్మి నుండి వచ్చామండి గత నేను 2011 నుండి ఈ ఫీల్డ్లో ఉన్నాను 2011 నుండి ఈ ఫీల్డ్లో ఉండి యూపీఎస్సీ రాశాను యూపీఎస్సీ 2 సార్లు మెయిన్స్ రాశాము దాని తర్వాత గ్రూప్ 1 మన స్టేట్లో వస్తుంది కదా అని చెప్పేసి మన స్టేట్ ఎగ్జామ్ రాయడానికి యూపీఎస్సీని కూడా వదిలేయడం జరిగింది పోలీసు మన స్టేట్లో ఎగ్జామ్ అయితే దీనికి చదవడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్సారి గ్రూప్ 1లో మంచి స్కోర్ వచ్చింది ఆ స్కోర్ బట్టి బాగా పర్వాలేదు మెయిన్స్ కూడా బాగా ప్రిపేర్ అవుదాం అని చెప్పి స్టార్ట్ చేశాం అదేవిధంగా సెకండ్ టైం పేపర్ లీక్ అయింది అనగానే మా మైండ్ ఏం చేయాలో అర్థం కాదు బుర్ర పిచ్చి ఎక్కిపోయింది ఏం జరుగుతుందో మాకు అర్థం కాని పరిస్థితిలో మళ్ళీ అంటే వెంటనే టీఎస్పీఎస్సి డేట్ అనౌన్స్ చేసింది
డేట్ అనౌన్స్ తర్వాత దాని తర్వాత రాష్ట్రపతి గాని తర్వాత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ప్రధానమంత్రి గారిని మేము లెటర్ రాశాం మన స్టేట్ లో కేసీఆర్ గారికి మన స్టేట్ ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి మన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ కి మీ అందరం లెటర్ రాసి పంపించాం పంపిస్తే ఆ సెంట్రల్ పిఎంఓ ఆఫీస్ నుండి సిఐడి వాళ్ళు ఫోన్ చేసి ఏమన్నారంటే మీరు నిజంగా మీరేనా రాసింది ఇంత అవినీతి జరుగుతుంది కదా అని అంటే నిజం సార్ ఇక్కడ మంచి ఇంత అవినీతి జరుగుతుంది దీనివల్ల మేము చాలా లాస్ అవుతుంది అంటే మీరు మాకు అండగా ఉంటారంటే తప్పకుండా ఉంటామని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్పారు సిబిఐ చెప్పంగానే మేము ఉన్నాం కదా మేము మిమ్మల్ని మీ అవసరం ఉన్నప్పుడు ఇచ్చి మిమ్మల్ని కలుతామని చెప్పేసి ఎంక్వైరీ చేసి కలుస్తామని చెప్పేసి డెఫినెట్గా వాళ్ళు చెప్పడం జరిగింది సర్లే సార్ థ్యాంక్ అని చెప్పిన తర్వాత ఆ మధ్య ఒకసారి వేరే అతను వచ్చేసి ఒక అతను మాట్లాడాడు మాట్లాడి ఏం జరుగుతుందంటే సార్ మాకు ఒక ఎగ్జామ్ కాదు సార్ 16 ఎగ్జామ్లు లీక్ అయినాయి ఆ 16 ఎగ్జామ్ లీక్ అయిన తర్వాత ఏ ఎగ్జామ్ ఎక్కడ లీక్ అవుతుంది ఎవరు కమ్ముకుంటుందని చెప్పేసి రాజశేఖరు ప్రవీణు రేణుక తర్వాత శంకర్ వీళ్ళందరూ వస్తూ ఉంది టోటల్గా కడుపు మాడి కూడికి గూడికి గుడ్డకి మొత్తం తినో తినకున్న బాధలు పడి ఇక్కడ పడి ఉంటే మా జీవితాన్ని మొత్తం కూడా రోడ్ల పాలు చేసి పడేశారు అలాంటి రోడ్ల పాలు చేసిన జీవితాలు ఇప్పటివరకు కోలుకోలేము మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంటికి వెళ్తే పరిస్థితి అలా ఉంది ఇక్కడ ఉంటే ఈ పరిస్థితి ఇలా ఉంది ఇంటికి వెళ్తే నీ కొడుకు జాబ్ ఇప్పుడుతా అని చెప్పేసి ఊళ్ళో మావని అడుగుతూ ఉంటారు నాకు నానా లేడు ఇలాంటి పరిస్థితి నుండి ఏం చేయాలో నా పరిస్థితి నుండి బయటపడడానికి మళ్ళీ అనుకున్నారా ఒక మొన్న సెకండ్ టైం మాత్రం ఒక 90+ వస్తుంది నాకు మళ్ళీ స్కోర్ దానివల్ల 90+ మంచి స్కోర్ వస్తుందని చెప్పి మళ్ళీ మెయిన్స్ ప్రిపేర్ అవుతుంటే మళ్ళీ పేపరు ఇట్లా అయిన సరికి థర్డ్ సారి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది ఇప్పటివరకు డేట్ కన్ఫర్మ్ కాలేదు హైకోర్టులో కేసు మొన్న క్లారిటీ చెప్పింది సింగిల్ జడ్జి మీరు పెట్టే ఎగ్జామ్ బయోమెట్రిక్ లేదు ఇతౌట్ ప్రూఫ్ ఏం లేదు మీరు పెట్టిందని చెప్పేసి చెప్పాడు దీనివల్ల 250 ఏంది ఆ ఓఎంఆర్ సీట్లు ఎక్కువ వచ్చినాయి అవి ఎక్కడి నుండి వచ్చినాయి ఇప్పుడు ఇవాళ ఎగ్జామ్ అయిపోతే సాయంత్రం పెట్టిన ప్రెస్ మీట్ కొను మళ్ళీ 17 రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టండు దానికి దీనికి ట్యాలెంజ్ కాలేదు అంటే ఎవడో గొడ్లు కాసుకునేలాగా పశువులు కాసుకునేలాగా టీఎస్పీఎస్ చైర్మన్ ఏమన్నాడో తెలుసా ఆ మేము చెప్పింది జస్ట్ అందాజుగా అప్రాచిమేట్లో చెప్పామన్నాడు అప్రాచిమేట్లో చెప్పడం ఏంట్రా పాగల్ నేను చెప్పేది ఏంటంటే దీంట్లో అప్రాచిమేట్ కాదు నువ్వు ఎగ్జామ్ స్టార్ట్ అయిన గంట లోపు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎంతమంది ప్రజెంట్ అయినలు ఎంతమంది ఆబ్సెంట్ అయినారు అప్రాచిమేట్ చెప్పేది ఎవడు పశువులు కాసుకున్నవాడు చెప్తాడు ఏం తెలియనివాడు చెప్తాడు వీడెట్లా చెప్తాడు టీఎస్పీఎస్ బోర్డులో ఉండే ఒక ఐఏఎస్ అధికారే ఉండి మరి మీ రియాలిటీ ఫ్యాక్ట్ చెప్పాలి కదా ఇవన్నీ ఎక్కడ పెరిగినాయని చెప్పేసి మేము అనుకున్నాం అదే గ్రూప్ 4 కూడా ఒక 1000 అంటే 1200 ఓఎంఆర్ సీట్లు కూడా ఎక్కువ వచ్చినాయి 1200 ఓఎంఆర్ సీట్లు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే ఉద్యోగాలు కోట్లాడి తెచ్చుకున్న స్టూడెంట్కైతే కాదు నిరుద్యోగులకైతే కాదు ఎందుకంటే ఈ ఉద్యోగాలు వాళ్ళకి సంబంధించిన మనుషులకు వెళ్ళాలి వాళ్ళకి సంబంధించిన ఎవరైతే కుటుంబాలు ఉంటాయో వాళ్ళు బాగుపడాలి దానికి తప్పగానే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న వాళ్ళకి మాత్రం కాదు అని నేను రియల్గా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అక్టోబర్ 16 ఈ నెల 14 తారీఖు టోటల్గా 14 తారీఖు 4 రోడ్లు కూడా నిన్న మొత్తం దిగ్బాన్ చేస్తున్నాం సూర్యాపేట నుండి హైదరాబాదు మహబూబ్నగర్ నుండి హైదరాబాదు వరంగల్ నుండి హైదరాబాదు ఖమ్మం నుండి హైదరాబాద్ ఇట్లా 4 రోడ్లు మొత్తం దిగ్బాన్ చేస్తున్నాము ఈ రోడ్లు మాత్రం అన్ని స్టూడెంట్ అన్ని నిరుద్యోగులు పాల్గొనాలని కోరుతున్నాను ఇదే విషయాన్ని ప్రతి పల్లెటూరు నిరుద్యోగి కూడా దీన్ని ఆలోచించి ముందుకెళ్ళాలని కోరుతున్నాను థ్యాంక్ యూ